పంచాయతీ వాళ్ళు ఒక రోడ్ వేసుకోండి అంటే అపోజ్ చేయడానికి నువ్వు ఎవరన్నా? నేను ఒకటే చెప్తున్నా, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ ఇచ్చారు. పంచాయతీ ఒక నిమిషం, పంచాయతీ చూపిస్తారు. పంచాయతీ తీర్మానం చేశారు. పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ కోసం కూడా లెటర్ ఇచ్చారు. సో మేము వాళ్ళకి నీ దగ్గర ఒక నిమిషం అపోజ్ చేస్తా, ఒక నిమిషం అపోజ్ చేస్తా. నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వస్తే లేదా హానరబుల్ కోర్టు డైరెక్షన్ గానీ ఏదైనా ఉంటే డెఫినెట్లీ మేము దాన్ని ఆన్సర్ చేయాలి. అది కాదు, ఇది పంచాయతీ భూమేనా కాదా ఒకటి మీకేమన్నా డాక్యుమెంట్ ఉందా? ఈ రోడ్ ఇస్తామని మీదే పంచాయతీదా? ఈ రోడ్ ఎవరిదమ్మా? పంచాయతీదా మీదే? అరే నేను అడిగే దానికి ఆన్సర్ చెప్పు. ఒక నిమిషం అమ్మా, ఈ రోడ్ అని చెప్తే మీది అని చెప్తే డాక్యుమెంట్ చెప్పు. నేను పంచాయతీ వాళ్ళు ఏపీఎస్ చేసుకుని తీర్మానం చేస్తాను, దాని పైన ఎంక్వైరీ చేపిస్తాను. ఇప్పుడు యువబిఆర్డి గారు ఇక్కడ ఉన్నారు, మీ దగ్గర డాక్యుమెంట్ చూస్తే ఈ రోడ్డు మాదండి, అసలు ఈ భూమి మాది డాక్యుమెంట్ డాక్యుమెంట్ తీసుకురా. ఈ భూమి ఎవరిది? పంచాయతీదా? ఆల్రెడీ నీ దగ్గర ఉంటాయి కదా, తీసుకురా తీసుకురా మాట్లాడు. నేను అనేది ఇది పంచాయతీదా మీదా అని అడిగాను. అటు చేసేది మీ భూమిలోకి వస్తే అడ్డుపడండి అబ్బాయి. వాళ్ళు మట్టి తోలేది మీ భూమిలోకి వస్తే అడ్డుపడండి, లేదంటే కేసు రిజిస్టర్ చేస్తారు. 353 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ ఉంటారు. ఉంటారా? గ్రామ సర్పంచ్ రోడ్డు మీద పోతా ఉంటే కొడితే కేసు అయింది. గ్రామ పంచాయతీ దేశానికి రాష్ట్రపతి గారు ఎలానో గ్రామానికి గ్రామ పంచాయతీ అలానే, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అంతానే. ఆయన రోడ్డు మీద వెళ్ళి అతను నాపి కొట్టారు కాబట్టి కేసు అయింది. సరేపా నేను నేను ఒకటి చెప్తున్నా అండి, సొంత భూముల పంచాయతీ భూముల గ్రామ కంటకం అంటే పంచాయతీది కదా. ఆ గ్రామ కంటకంలో రోడ్ చేసుకుంటాం అంటే నేను ఒకటే చెప్తున్నా, మాకు లెటర్ ఇచ్చాక మేము వచ్చాం, అపోజ్ చేస్తే 353 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేస్తాం. వీ హ్యావ్ ఎవరీ రైట్. ఎవరైనా అపోజ్ చేయాలంటే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకురా, ఒక 5 నిమిషాలు టైం ఇస్తా. ఓకే, మా సొంత భూమిలో నుంచి చేయడానికి ఒప్పుకోమంటే మీ సొంత భూమి అయితే వేసుకో రోడ్ చేసేదాన్ని ప్రైవేట్ కేసు వేసుకో. నీకు లెటర్ ఇస్తారా పంచాయతీ తీర్మానం?